నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుజీ గారితో మాట్లాడదాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. గురుజీ, మనకి ఈ నెల వచ్చేసి బుధాష్ట యోగ భావ అనేది ఉంది, అంటే ఏంటి గురుజీ, దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. బుధవారం రోజున అష్టమి తిథి వచ్చిన రోజున బుధాష్టమి యోగ భావ అంటారు. అంటే సహజంగా ఏమిటంటే కొన్ని చాలా రకాల భావాలు, యోగ భావాలు అనేవి చాలా ఉన్నాయి. అంటే యోగాలు ఉన్నాయి ఆ రోజున. ఏదంటే యోగం అంటే ఏంటంటే గ్రహాల యొక్క కలయిక. అలానే బుధవారం రోజున అష్టమి తిథి అంటే అష్టమి తిథిని విజయ తిథి అని అంటారు. యాక్చువల్ అంటే దుర్గాష్టమి. అలానే మనకి ఈ బుధాష్టమి యోగ భావ అంటారు. అక్కడ బుధవారం రోజున అష్టమి తిథి కలిసిన రోజున ప్రత్యేకంగా కొన్ని పనులు చేయాలి, ప్లస్ మనం ఏదైతే దేవుడి యొక్క ఆధారణ దేవుడి యొక్క ఆరాధన చేయాలనేవి మనం చూడాలి. అక్కడ బుధవారం ఏమిటి అంటే బుధుడికి సంబంధించిన వారం. అంటే జ్యోతిష్ శాస్త్రంలో బుధుడు అంటే బుధారిష్టే సంప్రాప్తే బుధ పూజాంచకారయే బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోపశాంతి అంటారు. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ కావడానికి, అలానే మేధా సంపత్తికి బుధుడు కారణభూతుడు అవుతాడు. అలానే బుధుడి యొక్క కారకత్వాల్లో కూడా గణిత శాస్త్రానికి ప్రాధాన్యత చాలా ఉంటుంది. అంటే ఒక వ్యాపారం కానీ బిజినెస్ పరంగా కానీ గణిత శాస్త్రం కానీ, అలానే కామర్స్ కానీ వాణిజ్య శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అలానే వ్యాపారానికి, రకరకాల వ్యాపారాన్ని చేయడానికి కూడా బుధుడు కారణభూతుడు అవుతాడు. బుద్ధి వికసించడానికి, బ్రెయిన్ మెచ్యూరిటీ కావడానికి అన్నిటికి కూడా బుధుడి యొక్క కారకత్వాలని చెప్పబడింది. అయితే అష్టమి వచ్చింది ఆ రోజున ప్రత్యేకంగా. అష్టమిని విజయ తిథి అని అంటారు. అంటే ఈ అష్టమి రోజున ఏదైతే అమ్మవారి యొక్క విజయ తిథి రోజున బుధవారం కలవడం అనేది చాలా విశేషం. ఆ రోజున జ్యోతిష శాస్త్రరీత్యా బుధుడు బాగలేని వాళ్ళు, అంటే బుధుడు నీచంలో ఉన్నవాళ్ళు, బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నవాళ్ళు, అలానే బుధ మహారదశ కలిసి కొన్ని లగ్నాలకి బుధుడు అనుకూలంగా ఉండదు వాళ్ళకి మహారదశల్లో, అలాంటి వాళ్ళందరూ కూడా బుధుడు బాగాలేని వ్యక్తులు, బుధుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల, బుధుడు అష్టమ స్థానంలో ఉన్ని జాతకపరంగా జన్మలగ్నపరంగా కూడా జన్మలగ్నపరంగా బుధుడు 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ ఉంటే దోషం ఏర్పడుతుంది ఎక్కువగా. అప్పుడు బుధమారదశ బాగలేని వ్యక్తులు కూడా ఆ బుధాష్టమి యోగ భావ అనే రోజు ఏర్పడిన రోజున బుధుడిని ఆరాధన చేయాలి. బుధుడికి అధిదేవత ప్రత్యేదేవత ఉంటారు, విష్ణువు నారాయణుడు. అంటే విష్ణువుని నారాయణుని ఆరాధన చేయాలని అర్థం. ప్రత్యేకంగా ఎలాంటి ఆరాధన చేయాలి అంటే మన మేధస్సు పెరగాలి, అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ పెరగాలి, అంటే లౌకిక తత్వం రావాలి. అంటే ఎవరిని అనకూడదు, ఎవరిని అనాలి. జీవితంలో మేధస్సు అంటే ఏమిటనంటే ప్రత్యేకంగా డబ్బులు సంపాదించడం కాదు మేధస్సు అంటే, చదువుకోవటము, విచక్షణ జ్ఞానం ఉండటం మేధస్సు. ఏ పని జీవితంలో భగవంతుడు ఏంటంటే బ్రహ్మరాసిన రాతకి ఏదైతే రాత రాశాడు ఆ రాతని మన కర్మఫలంతా కూడా తొలగించుకోవటానికి యజ్ఞయాగాది క్రతువులు చేయమంటారు. అంటే ఏదైతే బ్రహ్మరాసిన రాతనికి దాన్ని బ్రహ్మ తుడపలేదు కానీ మనం తుడుపుకోవచ్చు యజ్ఞయాగాది క్రతువుల వల్ల, కర్మల ద్వారా మనం చేసే మంచి పనుల ద్వారా తుడుపుకోవచ్చు అని ఆ బ్రహ్మే చెప్పారు. అంటే ఆ కర్మ ఫలితాన్ని మనం తొలగించుకోవచ్చు అని అర్థం. ఈ కర్మ ఫలితాన్ని తొలగించుకోవాలంటే ఏమి చేయాలి అంటే ఇలాంటి బుధాష్టమి యోగం రోజున బుధుడిని ఆరాధన చేయాలి. అంటే కొన్ని సింటమ్స్ ఉంటాయి. యాక్చువల్గా కొంతమంది ఏం చేస్తుంటారంటే జనరల్గా అవసరాన్ని బట్టి పని చేయరు. అంటే ఒక 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ 3 ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఎగ్జాంపుల్ ఏమిటంటే తల్లిదండ్రులు ఉంటారు, ఒక వాళ్ళకు ఒక కొడుకు కూతురు ఉంటారు. ఆ కొడుక్కి వాడికి వాళ్ళకి చాలా ఆస్తులు ఉంటాయి. ఆస్తులున్నా సరే ఆ అబ్బాయికి పెళ్లి చేయాలంటే వాడి ఆ తండ్రి యొక్క పిసినారితంతో మ్యారేజ్ బ్యూరోలకు డబ్బులు ఇవ్వడు. అంటే ఒక జాతకాన్ని చూపించుకోవటం కానీ ఆ అబ్బాయికి చూపించడం కానీ ఆ అబ్బాయికి డెవలప్మెంట్ గురించి కానీ ఆలోచన చేయడు. అంటే అన్నీ కూడా ఉచితంగా రావాలని ఆలోచన చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ కావట్లేదు అని అర్థం. అంటే ఆస్తి లేనివాడు వేరు, ఆస్తి ఉన్నవాడు వేరు. అంటే ఆయనకు బ్రెయిన్ మెచ్యూరిటీ కాలేదని అర్థం.
మీరు ఇప్పుడు 50 కోట్లు ఉన్న వ్యక్తికి ఆ అబ్బాయికి మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు కట్టడానికి ఎన్నిసార్లు ఆయన హైదరాబాద్లో కట్టచ్చు, విజయవాడలో కట్టచ్చు, గుంటూరులో కట్టచ్చు, ఎక్కడైనా కట్టచ్చు, వైజాగ్లో కట్టచ్చు. కానీ అతనికి ఉన్న వారసుడు ఒకడుంటే అతనికి డబ్బు ఖర్చు చేయడానికి పిసినార్థనం చూపిస్తాడు. అంత డబ్బు వాడు ఏం చేసుకుంటాడు? పిల్లగాడికి పెళ్లి కాకపోతే, అబ్బాయికి పెళ్లి కాకపోతే ఎందుకు దండగేగా ఆస్తి అంతా కూడా? ఆస్తి ఎందుకోసం సంపాదించేది? ప్రతి వాళ్ళు పిల్లల గురించే. ఒక రాజకీయ నాయకుడైనా, ఒక ఫిల్మ్ స్టార్ అయినా, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, కామన్ మ్యాన్ అయినా, ఒక రైతు అయినా, ఎవరైనా కూడా డబ్బు ఎందుకు సంపాదిస్తారు? వాళ్ళ కోసం కాదు, తల్లిదండ్రుల సుఖం గురించి కాదు. ఇక్కడ ఎవరైనా ఒక రైతు ఉంటాడు, రైతు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, పొలానికి వెళ్ళటం చాలా కష్టతరమైన పని. అసలు సిటీలో వాడు ఒక గడ్డపార కింద భూమిలో వేయగలుగుతాడా? వేయలేడు. అంటే ఇతని మేధస్సు వేరు, అది వాళ్ళది వేరు. వాళ్ళని శారీరక శ్రమ, వీళ్ళేమో బ్రెయిన్తో ఆట, అంటే ఇద్దరిది శ్రమనే. అలాంటి వ్యక్తులు పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని ఆలోచన చేయకుండా, డబ్బులు ఖర్చు చేయకుండా బ్రెయిన్ మెచ్యూరిటీ కాలేదని అర్థం. ఫస్ట్ పాయింట్. రెండో వ్యక్తి ఉంటాడు, కోట్ల రూపాయలు ఆస్తుంటుంది, పొలాలని చూస్తుంటాడు, ఇళ్ళని చూస్తుంటాడు, కానీ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళడు, అంటే పెళ్లి చేసుకోవాలని కాంక్ష ఉండదు. ఆ డబ్బులు ఎప్పుడు పెరుగుతుందని చూస్తుంటాడు, కానీ ఆ డబ్బును అనుభవించేవాడు ఎవడని ఆలోచన చేయడు. అదొకటి. సెకండ్ థర్డ్ వాళ్ళు ఎవరున్నారంటే, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు, విపరీతంగా బిజీలో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు విపరీతమైన బిజీలో ఉంటారు, కానీ ఈ డబ్బంతా ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచన వాళ్ళకి బ్రెయిన్ పెరగదు. అయ్యో నాకు వారసుడో వారసురాలో ఉంటేనే నేను సంపాదించడానికి సార్థకత అనే పాయింట్ వాళ్ళకి తెలియదు. ఇది బ్రెయిన్ మెచ్యూరిటీ. చాలామంది దగ్గర మనం చూస్తుంటాం, బయటికి వెళ్ళంగానే 30,000 ఫోన్లు ఉంటాయి, 30,000 రూపాయలు పెట్టి ఫోన్ కొంటాడు వాడు, డాక్టర్ని కన్సల్ట్ కాడు. అయ్యో నా డాక్టర్ 700 తీసుకుంటాడేమో, ట్యాబ్లెట్కి 300 అవుతాయో అని 25,000 ఫోన్ మటుకు కొంటాడు సెల్ షాప్కి వెళ్ళి. అది అనవసరమైన పాయింటేగా. నీకు ప్రపంచంలో అవసరమైంది అనవసరమైంది? నీ ఫోన్ అంత అవసరమా? చిన్న ఫోన్ అనే కొనుక్కోవచ్చుగా. నీ ఆరోగ్యం చూపించుకొని నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కోవచ్చు. రోడ్డు మీద వెళ్ళే ప్రతివాడికి 30,000 రూపాయల ఫోను, అది 2 సంవత్సరాలు ఉంచడం, మళ్ళీ మార్చడం, 30,000 కొంటాం. ఇదే పని. అదే నువ్వు స్కూల్స్లో కాలేజీ వాళ్ళు కానీ, స్కూల్స్ వాళ్ళు కానీ, డాక్టర్ కానీ డబ్బులు అడిగితే ఏమంటే అమ్మో ఎక్కువ అంటారు ఇల్లు. కానీ వాడు 30,000 ఫోన్లు కొంటాడు, వ్యసనాలకు బానిసవుతాడు, డ్రింకు చేస్తాడు, అన్నీ చేస్తాడు, అవన్నీ వృధా ఖర్చులు చేస్తాడు. అదే బ్రెయిన్ మెచ్యూరిటీ లేకపోవడం. మనిషి జీవితంలో డబ్బు అనేది ఎలాంటి ఖర్చు చేయాలి, మా అబ్బాయి ఖర్చు చేయాలి, మా అబ్బాయి జీవితానికి బాగుండాలి, వాడిని మంచి స్కూల్లో వెయ్యాలి అనే పాయింట్కి రావాలి. 25,000 సెల్ ఫోన్ కొంటాం ఏంది, 30,000 50,000 ఎల్సీడీలు కొంటాం, ఎల్ఈడీలు కొంటాం, అన్నీ కొంటుంటారు. అదే బ్రెయిన్ వీక్ అయింది అనుకున్న అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని ఒంట్లో బాగాలేదు వెళ్ళాడు, అమ్మో డాక్టర్ గారు 700 తీసుకుంటారు, ఆయన ఏదో 1500 పెట్టి స్కానింగ్ రాస్తాడు అని ఆతృత పడుతుంటాడు. నీ ఖర్చు అయ్యేది ఖర్చు అవుతూనే ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో. అలానే ఆస్ట్రాలజర్ని కూడా అప్రోచ్ కాడు, ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుందని. మళ్ళీ అంతా వాళ్ళ పిల్లలకి డివోర్స్ జరిగిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తాడు నేను వెళ్ళింటే బాగుండని. అంటే కాలం వృధా చేసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే జీవితంలో డిస్టర్బెన్స్ జరగటం. అసలు వాస్తవంగా మన చేతుల్లోనే 50% ఉంటుంది ఫ్రీ వీల్ అని. ఒక జాతకాన్ని ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు మా అబ్బాయికి పెళ్లి సంబంధం బాగుందా లేదా అనే దానికి వీళ్ళే చెబుతుంటుంటారు వారికి, చూడండి గురువుగారు బాగానే ఉంది, పెళ్లి చేసుకుంటున్నారు మా అబ్బాయి అమ్మాయి, ఇక మేము ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నామని ఆయన యొక్క ఒపీనియన్ లేకుండా వీళ్ళే ఆలోచన చేస్తుంటారు. ఆయన ఏం చేస్తాడు, సరే వీళ్ళ ఒపీనియన్ ఇలా ఉంది కానీలే అమ్మా అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాలాంటి వాళ్ళేం ఖండిస్తారు, మేము ఒప్పుకొని రాజీ పడం మేము. అలాంటి వ్యక్తులకి బ్రెయిన్ మెచ్యూరిటీ కాలేదని అర్థం. అంతే, ఇప్పుడు చాలా చోట్ల కూడా బ్రెయిన్ మెచ్యూరిటీ కాకపోవటానికి ఏంటంటే ఇదే కారణం. ఒక రాజకీయ నాయకుల నుంచి కొట్టుకోవటం, ఓ సినిమా యాక్టర్ల నుంచి కొట్టుకోవటం, వాళ్ళందరూ ఒకటే. అదే బ్రెయిన్ మెచ్యూరిటీ. వాళ్ళకేమి రాత్రి మాట్లాడు పగులు మాట్లాడుకుంటారు. ఇదే ఓటు వేయాలంటే అభిమానంతో ఓటు వేయటం మాత్రం ఉండాలి. ఓ సినిమా యాక్టర్ మూవీ చూడాలంటే అంతే చూడాలి, కానీ మనకు బ్రెయిన్ వీక్ అయిపోయి పిచ్చోళ్ళు అయిపోవటం కాదు. అక్కడ
ఒక సినిమా యాక్టర్ని ఆరాధన చేసినా ఒక రాజకీయ యాక్టర్ని ఆరాధన చేసినా ఎంతవరకు దాని యొక్క లిమిట్ ఉంటుంది? నువ్వు ఆరాధన చేయాల్సింది ఎవరిని? నీ భార్యనో పిల్లలనో పిల్లగాడినో ఆరాధన చేయాలి కదా. నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు చెల్లెలు ఆరాధన చేయాలి. ఇవన్నీ కూడా బ్రెయిన్ వీక్ అండి. ఆ బ్రెయిన్ వీక్ ఒక వీక్ కావటం వల్ల ఇలా ఉంటారు చాలామంది కూడా. ఏది మంచిది, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేది విచక్షణ జ్ఞానాన్ని చాలామంది కూడా కోల్పోయారు. నిజంగా అయితే ఏ మంచి ఏది మంచి, ఇప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నువ్వు సెల్ ఫోన్ కొంటే ఇంపార్టెంట్ కాదుగా. సెల్ చిన్న సెల్ అయినా కొనుక్కోవచ్చు, ఫోన్లో కనపడతాం మనం, అది ఫోన్లో వినపడుతుంది. కనపడటం ఎందుకు? వినపడితే చాలే అనుకోవాలి. అలాంటివన్నీ కూడా ఈ రోజున బుధవారం రోజున ప్రత్యేకంగా విష్ణువుని ఆరాధన చేయాలి, బుధుడిని ఆరాధన చేయాలి. విష్ణువుని ఎలా ఆరాధన చేయాలి? బుధుడికి అధిదేవత, ప్రతి దేవతలు విష్ణువు నారాయణుడు. అక్కడ పంచగవ్యాలతోటి మహావిష్ణువుని అభిషేకం చేయాలి. అంటే ఆవు పాలతోటి, ఆవు పెరుగుతోటి, ఆవు నెయ్యితోటి, గోమూత్రంతో, ఆవు పేడతోటి ఆరాధన చేయమని మనకు అగ్ని పురాణంలో చెప్పబడింది. విష్ణువుని ఆరాధన చేయాలి ఆ రోజున. పంచగవ్యాలతో విష్ణువుని అభిషేకం చేస్తే విష్ణు సహస్రనామ స్తోత్రంతో, అలానే విష్ణు సహస్రనామ పారాయణం చేయటంలో విష్ణువుని ఆరాధన చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం. బుధుడిని విష్ణువుని ఆరాధన చేస్తే చాలు, చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుజీ, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు గురుజీ. చూసారు కదండి, బుధాష్టమి రోజు ఏ విధంగా ఏ దేవుడికి ఆరాధన చేయాలనేది గురుజీ గారు చాలా చక్కగా వివరించారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి కానీ ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి గురుజీ గారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.